కబురం నీరు చిట్లు. ఈరోజు మీ ముందు కొన్ని నీతి సూక్తులు ఉంటబోతున్నాను. మనిషికి ప్రశాంతతను ఇచ్చేది ప్రకృతి కావచ్చు, కానీ మనసుకు ప్రశాంతతను ఇచ్చేది మాత్రం ఇష్టమైన వారి నుండి వచ్చే ప్రేమపూర్వక పలకరింపు. అందరూ బాగుండాలి, అందులో మీరు మీ కుటుంబ సభ్యులు మరీ బాగుండాలి. భయం అనే ఆలోచనలు నీ మెదడులోకి రానియకు, ఆ ఆలోచనలే నిన్ను పిరికివాడిని చేస్తాయి. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు చెవులను మూసుకో, ఎదిగిన తర్వాత నోటిని మూసుకో. జీవితంలో మనకు వచ్చేది మూడు: పేదరికం, వ్యాధి, డబ్బు. మనకు వచ్చిన పోనివి మూడు: కీర్తి, జ్ఞానం, విద్య. మన దగ్గర నుండి పోతే రానివి మూడు: కాలం, పరువు, యవ్వనం. మన వెంట వచ్చేది మూడు: పాపం, పుణ్యం, నీడ. ఈ సమాజంలో నిజాయితీ పరులకు ఏడిపిస్తుంది, ఎదుటివారిపై నిందలు వేసేవారిని నవ్విస్తుంది, ఇచ్చిన మాటకు కట్టుబడే ఉండి వారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. ఇదే లోకం తీరు. జాగ్రత్త. ఏ వస్తువైనా ఏ బంధమైనా రెండుసార్లు మాత్రమే అందంగా కనిపిస్తాయి, ఒకటి దొరికినప్పుడు, రెండోది పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు. అదే కళ్ళు కళ్ళు మర్చిపోలేవు, ఊపిరి ప్రాణాన్ని మర్చిపోదు, నా మనసు మీలాంటి స్నేహాన్ని మర్చిపోదు. నమ్మకాన్ని అమ్మకానికి పెడితే ఎంతకు పోతుందో తెలియదు, కానీ అది పోగొట్టుకుంటే మాత్రం తిరిగి పొందడానికి ఒక జీవితకాలం సరిపోదు. అందుకే నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయకూడదు. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయొచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయే వారిని ఎవరూ బాగు చేయలేరు. అవినీతి ఒంటరిగా బతకలేదు, నలుగురు సపోర్ట్ కావాలి. నీతికి తోడు అవసరమే లేదు, సింగిల్గా ఆయన జీవించగలడు. ప్రతి ఒక్క మనిషి ఒక సముద్రంతో సమానం. బయటకు ఎంత ప్రశాంతంగా ఉన్నా, గుండెల్లో ఎన్ని బాధలతో ఉన్నా, ఎన్నో ఎమోషన్స్ని చిరునవ్వనే ముసుగులో దాస్తూ ఉంటారు. అవమానం జరిగే చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. ఆశయం లేని జీవితం, విశ్వాసం లేని మాటలు, పట్టుదల లేని పనులు పొరగానివి. సూర్యుడికి వెలుగు, చంద్రుడికి వెన్నెల ఎంత ప్రత్యేకతని ఇస్తుందో, మనిషికి మానవత్వం అనేది అంతే ప్రత్యేకతని ఇస్తుంది. కుటుంబం అర్థమైతే, అమ్మ త్యాగం అర్థమైతే, నాన్న ఆరాటం అర్థమైతే, పిల్లలకు జీవితం అర్థమవుతుంది. కసితో జీవించాలనుకుంటాడు,
పిల్లల ప్రవర్తన చెందడానికి రహస్యం ఇదే. పేదరికాన్ని అసమానతను తొలగించే ఏకైక ఆయుధం అక్షరమే. ఆచరణకు నోచుకొని కోటి మాటల కన్నా తక్షణం చేయగలిగే చిన్న పని ఎంతో మన్నికైనది. కాబట్టి ఎవరైతే మాటల్లో చెప్పక చేతల్లో చూపించగలరో వారి యొక్క జీవితంలో ముదురుకున్న చీకట్లను దూరం చేసి వెలుగురేఖగా మారగలరు. కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పు, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. ఏ వస్తువైనా ఏ బంధమైనా రెండు సార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది, ఒకటి దొరికినప్పుడు రెండోది పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు అది ఎంత ఆరాటపడ్డా దొరకదు. ఈరోజుతో ఈ సూత్రం సమాప్తం. దయచేసి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ యువర్స్ దీకొండ బాబులో. థ్యాంక్ యూ వెరీ మచ్.